ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. అరే అత్తు బాడుకో, 80 పొద్దుగాల్సింది. ఇట్లా బయటికి రాగానే అడగొద్దు 80 ఏం బిక్కినావని, మా మస్తు పనులుంటాయి. నీ మొడ్డలో పని ఏందో ఒక్కటి చెప్పరా, ఏం చేసినావు? కొత్తగా వచ్చిన పిల్లం లేక అట్లా క్వశ్చన్స్ ఇస్తారేనా నన్ను? ఎవరి పర్సనల్ పనులు అలా ఉంటాయి? డోర్ ఎందుకు బంద్ చేసినావు? మళ్ళీ నువ్వు తెలిసినావు, 4 గోడల మధ్య గుద్ద వాళ్ళతో సిగ్గురాదు, బయట పోయి తొందరనే గుద్దకు క్షరం వస్తుంది. నాన్న ఇట్లా రోడ్డు మీద కొట్టడానా ఇజ్జది పోతుంది, చుట్టుపక్కల చూసి నవ్వుకుంటారు నా మీద. నువ్వు కొట్టినప్పుడు సొంత వాళ్ళు నా మీద నవ్వుతుర్రు, అందులో కొత్త ఏముంది? సారీ, ఏదో నోరు జారి పిల్లం గిల్లామన్నా, నెక్స్ట్ టైం అట్లా చెప్పా. గిదే మాట ఇంటి లోపల చెప్పేటోని వారాను? ఇంట్లో వేరే ఉంటది, బయట వేరే ఉంటది కదా నాన్న. ఆతేజ్ గారు, తొందరగా మీ కొడుకు గుద్ద వాళ్ళదేంకండి, చూసి ఆనందిస్తాం. అరే సుల్లిగా, నేనేమన్నా ఎంటర్టైన్మెంట్ బోడా? నన్ను చూసి ఎంజాయ్ చేయనికే పొలపలవ. నేను పోను, నేను ఇన్నే ఉంటా. ఎవరికైనా సాయం కావాలంటే ఎవరు డేకం కూడా డేకడు, అదేంటండి తమాషా చూడికి మాత్రం నిలబడి నిలబడి చూస్తారు సుల్లియాలు. అరే అతుగా, పెద్దలతో గట్టనే మాట్లాడదు. ఈ పిచ్చిపు కూడా నిజంగానే పెద్దోడైతే ఆతేజ్ గారు బయట కొట్టకుర్రి, కావాలంటే లోపల తీసుకొని గుద్దావాళ్ళు ఏంటి మీ కొడుకుది అంటారు. అంతేగాని ఇట్లా నిలబడి తమాషా చూస్తాను ఎవడు అన్నాడు? సరే సరే పోతా, కోపడకు. కానీ పైకి పోయి కిటికీలకే చూస్తా. హెహెహెహె, ఇంకా ఇద్దరుసేపు నిలబడిపిస్తావు ఎండల, వచ్చిన గుద్దావాళ్ళు పల్లెంగు పల్లెంగు, నేను వీడియో షూట్ చేసి ఇన్స్టాలో పెడతా. కొట్టే 3 దెంగింది, ఇప్పుడు కొట్టబోదు అయితే. అరే అతుగా, ఈసారి వదిలేస్తురా, నెక్స్ట్ టైం రిపీట్ అయితే మొడ్డబి వదిలిపెట్టావు. అరే ఛీ, నా వైరల్ వీడియో మిస్ అయింది. ముడ్డ, చిన్నప్పుడే లైఫ్ మంచిగా ఉండే, స్కూల్ కి పోవాలి, ఫ్రెండ్స్ తో ఆడాలి, తింగర్ తింగర్ చేయాలి, ఏం కాకపోతుండే. పెద్ద గాంగా గుద్దాం సురు, సంపాదించు, గది చేయి గిది చేయి ముడ్డ. ఏమని అంటే పక్కలు గదంటారు, పక్కలు గిదంటారు, గిదే లొల్లి. దుబాయ్ లో జాబ్ కావాలంటే ఈ నంబర్ కి కాల్ చేయండి. అరే వా, చేసి చూస్తా. దుబాయ్ జాబ్ కన్సల్టెన్సీకి స్వాగతం, చెప్పండి సార్, ఏ విధంగా సహాయపడగలను? ఇట చౌరస్ అకాడమీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూసినా, దాని చూసే కాల్ చేసిన, జాబ్ ఇస్తారంట కదా. అవు సార్, మా తన మస్తు పోస్టులు ఖాళీ ఉన్నాయి, మీకు జాబ్ తో పాటు అకామిడేషన్ ఫుడ్ అన్ని ఫ్రీగా ఇస్తాం. జాబ్ తో పాటు ఫుడ్ బెడ్ ఫ్రీయా? అరే మస్తు ఉంది ఇదైతే. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఆఫీస్ కు వచ్చి ఫామ్ నింపుర్రి, ఆఫర్ లెటర్ ఇంటికి తీసుకోవర్రి. అబ్బా, ఇంతకన్నా మంచి ఆఫర్ ఏమోడాడో చూసుకుంటాడు. నేనే కాదు సార్, మా దోస్తులు కూడా పట్టుకొస్తా. జల్దీ పట్టుకోరా, లేట్ చేయ. చెప్పరా అత్తగా, ఏదో ఖుష్ఖబరి అన్నావు, ఏందది? అరే దుబాయ్ లా జాబ్ ఆఫర్ వచ్చిందిరా, పోయి ఇలా అప్లై చేసుకుంటే మన జాబ్ వచ్చేస్తుంది. ఇప్పటికి ఇప్పుడు దుబాయ్ కి ఎట్లా పోతాంలా? అరే చూతేపు కూడా, ఏం జ్ఞానం ఉందిరా నీకు మొడ్డల జ్ఞానం? దుబాయ్ లా జాబ్ వచ్చిందంటే దుబాయ్ పోయి అప్లై చేసుడు కాదు, ఇడ అమీర్పేట్ లో ఉంది ఆఫీసు, ఆడవే ఫామ్ నింపాలంతే. అవునా, అయితే ఇప్పుడే పాస్పోర్ట్లు పట్టుకొస్తాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, 4 కావాలా జాబు? అవు సార్, మేము చాలా కష్టజీవులం, 7 కష్టపడి పనిచేస్తాం. మా గిట్లో అదే కావాలి. మీరు ఖాళీ ఫామ్ నింపుర్రి, మిగతా పనులన్నీ మా కంపెనీ చూసుకుంటది, ఫ్లైట్ టికెట్లు కూడా మేమే ఇస్తాం. అబ్బాబాబా, అదృష్టం పండింది సార్ మాది, 7 మంచిగా పనిచేసి మన దేశ పేరు నిలబెడతాం. ఇంతకీ ఏ పోస్ట్ ఇస్తారు సార్ మాకు? సిఓ అంటే క్లియరెన్స్ ఆఫీసర్, ఆడ ఏ ప్రాబ్లం వచ్చినా మీరే చూసుకోవాలి, జీతం గిట్ల నెలకు 150,000. సిఓనా? అంటే మంచిగా పనిచేస్తే రేపు సిఇఓ కూడా అవ్వచ్చు. సార్ ఎప్పటి సార్ది సార్ జాయినింగ్? 5 మీ ప్రయాణం, 1/2 బయట వెయిట్ చేయరి, ఆఫర్ లెటర్స్ ఇస్తాం, తీసుకోవారు ఇంటికి. నాన్న ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు? ఎప్పుడు చూడు నన్ను అవారా అవారా అని తిట్టి రోడ్డు మీద నా గుద్ద వల్దెంగి అందరి ముందు ఇజ్జత్ తీసి పెట్టినావు, కానీ ఎలా చూడు, దుబాయ్ లో జాబ్ కొట్టినా. దుబాయ్ లోనో? ఎవరిని అడిగి అప్లై చేస్తావు? అన్ని అడిగే చేస్తారు, మంచిగా ఉంది. జాబ్ లేకుంటే ప్రాబ్లం, జాబ్ వచ్చినా ప్రాబ్లమా? అరే అతుగా, ఉన్న నువ్వు ఒకటే మాకు, నువ్వు దుబాయ్ దింగేసి ఎట్లారా? ఆడ జస్ట్ 2 జాబ్ వేసి వస్తే ఇక్కడ బిల్డింగ్ కట్టేంత గుద్దల్దాం వస్తుంది నాకు. ఇప్పుడు ఉన్న ఇల్లు సరిపోదారా, మళ్ళా కొత్త బిల్డింగ్ ఎందుకు? నేను ఇట్లా సంపాదించాలనుకుంటున్నా అందుకే. అరే అతుగా, నువ్వు పనిచేయకపోయినా పర్లేదురా, కానీ దుబాయ్ పోకు. ఎందుకు పోదు? ఇటువంటి నీ చేతిలో గుద్ద వదిలించుకుంటూ ఉండాలనా? 5 పోతున్నా అంతే. A few moments later. అరే అత్తగా నువ్వా, చెప్పేయండి. ఫస్ట్ స్వీట్ తినంకుల్, నేను చెప్పే న్యూస్ వింటే నీ గుద్దల మండుతుంది. కొంపడేసి జాబ్ కొట్టినవయ్యింది. కొట్టినా, అది కూడా దుబాయ్ లా. అమ్మ బాబాయ్, ఏంద్రా నా గుద్దలు ఇట్లా మండుతుంది? అందుకే చెప్పిన, ఫస్ట్ స్వీట్ తినంకుల్, లేకపోతే గుద్దల మండుతుంది అని. మొడ్డమీన్ లేను, మొడ్డవుడిగా. A few moments later. అరే అతుగా, ఎడవుతున్నావురా? అరేంది అరే, అతు గారు అని విలు.
ఇండియాలో జాబ్ చేసే నువ్వెక్కడా, దుబాయ్ లో జాబ్ చేసేటోని నేనెక్కడా? అమ్మా బాబాయ్, దుబాయ్ లో జాబ్ చేస్తావా? అవరాస్తుల్లిగా, నీలాంటి చిల్లర మాట్లాడగలతో మాట్లాడానికి నా తన టైం లేదు. అరే అతుగా, ఇంకోసారి ఆలోచించరా, అవసరమా రా నీకు దుబాయ్ పోవడు? కొడుకు మొడ కొడుచినప్పుడు ఏడిపే, కొడుకు మంచి అయితే ఏడిపే. ఏందన్నా నువ్వు, ఎప్పుడు మారుతావు ఇంకా? అరే అతుగా, అలా పోయినాక మమ్మల్ని మర్చిపోవు కదా. రోజు ఫోన్ చేస్తా, అది కూడా వీడియో కాల్. అరే అతుగా, గున్పాంగ్ గ్యాంగ్ బోర్డు పట్టుకుండు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు దుబాయ్. వెల్కమ్ బానే చేసిర్రు, పికప్ కి కార్ కూడా పెద్దనే తెచ్చిర్రు, చాలా మంచి కంపెనీయే. రండి సార్, కార్ ఎక్కండి, ఆఫీస్ కి తీసుకోపోతా. ఇదే సార్ మన ఆఫీస్. అబ్బాబ్బాబ్బా, ఎంత పెద్దగా ఉంది. పైన బాస్ తో కలిసినాక పోయి రెస్ట్ తీసుకోండి, రేపటి సది జాబ్ లో జాయిన్ అవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రయాణం ఎట్లా జరిగింది? రాణికి ఏమైనా ఇబ్బంది అయితే కలగలే కదా? అస్సలు కలగలే, మస్తు కంఫర్టబుల్ గా వచ్చినాం సార్. సరే, మీ పాస్పోర్ట్ లీవ్ రీ, నేను ఎంట్రీ చేసుకుంటా. ఇడా మిగతాది మా మేనేజర్ చూసుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలా ఇడా రెస్ట్ తీసుకోర్రీ, రేపట్స్ అంది పనులుంటాయిగా. అరే అతుగా, మన కిస్మత్ మారిపోయిందిరా, పెద్ద ఆఫీసు, మంచి జాబు, మంచి అకామిడేషన్, సూపర్ ఉంది. మనకు మంచి రోజులు వచ్చినాయిరా. అందరు రెడీయా, మంచిగా నాశ చేసిర్రా, చలో ఇక పనులకి ఎక్కుర్రి. సార్, మా కొలీగ్స్ లా అమ్మాయిలు గిట్లు ఉంటారా? వచ్చాడు అమ్మాయిలు ఉంటారు. ఇదేం సార్, ఆఫీస్ రూమ్ లో తీసుకోవద్దా అనుకుంటే అండర్ గ్రౌండ్ లో తీసుకొచ్చును. మీరు జాబ్ చేయాల్సింది అండర్ గ్రౌండ్ లోనే కదా. మేము క్లియరెన్స్ ఆఫీసర్స్ సార్, అండర్ గ్రౌండ్ లో ఎందుకు చేస్తాం జాబ్? క్లియరెన్స్ ఆఫీసర్స్ జాబ్ అంటే ఏందో తెలుసా? అసలు ఈ బిల్డింగ్ లా 30 ఫ్లోర్లు ఉన్నాయి, ప్రతి ఒక్క ఫ్లోర్ లో 10 బాత్రూంలు ఉన్నాయి. ఎవడో ఒకడు వచ్చా పోస్తుంటాడు, ఎరుగుతుంటాడు, గవచ్చి బిల్డింగ్ డ్రైనేజ్ లో పడతాయి. ఇది స్టక్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుండాలి, దాంతో నీళ్ళు ఆగకుండా పోతుంటాయి. క్లియరెన్స్ ఆఫీసర్ అంటే నల్లా క్లియర్ చేసే పోస్టా? అంతేగా, అంతేగా. అరే మా ఇక్కడే మాకు ఈ ముడ్డల జాబ్ వద్దు, మా పాస్పోర్ట్ మాకు ఇచ్చేస్తే మా ఇంటికి మేము దెంగేస్తాం. పాస్పోర్ట్ లేదు, మొడ్డ లేరు, మీరు మాతలు కూడా వీకలేరు, సచ్చినట్టు ఇడ జాబ్ చేయాల్సిందే. అరే ముడ్డగా, మేము నాదాలు సాల్వ్ చేసే జాబ్ చేయం బే. చెయ్యకపోతే మిమ్మల్ని జైల్లో పెడతాం. టన్సాన్ కనీసం చదవలే, సైన్ చేసే ముందు. అమ్మా బాబాయ్, 100 పేపర్లు ఉంటే ఎవరు చదువుతారు రా సుల్లిగా? ఎవరికంత ఓపిక ఉంటది? పేజీ నంబర్ 76 లా క్లియర్ గా రాసి ఉంది, నేను చెప్పిన పని చేయకపోతే జైల్లో పెడతామని. రే, మాకు ఆశ చూపించి ఎంత మోసం చేస్తారా సుల్లిగాల్లారా మీరు. అరే బాడుకో, మాటలు ఆపి ముందు నాలా సాల్వ్ చేయడం స్టార్ట్ చేయి. అసలే 30 ఫ్లోర్ బిల్డింగ్ ఇది. 30 ఫ్లోర్ల బిల్డింగ్ ని చూసి మస్తు మురిసిపోయినా, కానీ మురికి నెలలో పని చేసేస్తుందని అసలు ఊహించలే. అరే అతుగా, నాకు మస్తు ఆకలిస్తుందిరా, కానీ తిన్నాక మళ్ళీ చూడ పని చేస్తే ఈ కంపుకి వాంతులే చేసుకుంటా. నాది బి సేమ్ ఫీలింగ్, కానీ గున్పాంగ్ గ్యాంగ్ ని మొడ్డ గుడిపిన ఇళ్ళని మనం గిట్లా మొడ్డ గుడిపాలరా. తాత, ఒంట్లో బాగాలేకపోయినా ఎందుకు పని చేస్తున్నావు? పోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈడ రెస్ట్ దొరకదు బాబు, జ్వరం వచ్చినా పైకాలను పట్టినా ఏం జరిగినా డైలీ వచ్చి పని చేయాల్సిందే. అమ్మా బాబాయ్, ఒకరోజు ఎట్లా హాలిడే అయ్యారు సుల్లియాలు? దీని అమ్మా, దుబాయ్ లో పంజే స్టోర్లు అంటే ఏమో అనుకున్నా గానీ గింత దరిద్రంగా ఉంటుంది అలా బతుకుడా. రాగానే మాయమాటలు చెప్పి పాస్పోర్ట్ గుంజుకుంటారు, తర్వాత మనల్ని ఒక ఆట ఆడిస్తారు. ఇలా కంట్లోనా మొడ్డా. అరే హౌలే, ఇప్పుడు ఖాళీ మన ఉన్నారనే కాదు, ఈ తాతలిక్క బాధపడుతున్న ప్రతి ఒక్కరి కష్టం తీర్చాలే మనం. దుబాయ్ షేక్లను షేక్ చేసి వడదేం కాలే. అట్టెట్లా చేస్తావురా అతుగా? దానికి ఒకే ఒక మార్గం ఉంది, అట్లా చేస్తే అలాంటి ముడ్డ ఉడిపచ్చు. అలే చుల్లిగాలు, పచ్చలో ఏమో మంచి హోటల్ అకామిడేషన్ ఇచ్చి ఇప్పుడేమో దరిద్ర కొంపల్లా పల్లెంగిళ్ళు. ఫస్ట్ సుల్లిగాళ్ళు అద్దాల మీద చూపించి తర్వాత గుద్ద చూపించిర్రా. అరే అతుగా, జాబ్ లో చేరినవా, మంచిగా చేస్తున్నావా? నిజం చెప్తే మా అయ్య బాధపడతాడు. అరే మస్తు చేస్తున్నా డాడీ, పెద్ద కంపెనీ, 30 ఫ్లోర్ల బిల్డింగ్ లో పనిచేస్తున్నా. మంచిది మంచిది, పనులలో పడి తినుడు బంద్ చేయకు, టైం కి తింటుండు, ఓకేనా? ఆ ఓకేనా, నువ్వేం టెన్షన్ పడ, ఐ విల్ టేక్ కేర్. ఎంతైనా పేరెంట్స్ పేరెంట్సే రా, మన దేశం మన దేశమే, దుబాయ్ లండన్ అంటాం గానీ అంత బేకార్. మన ఆపరేషన్ ఎప్పటి సంది మొదలు పెడదాం రా, ఫస్ట్ జాబ్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకోవాలి, తర్వాతనే మన ఆపరేషన్ మొదలు పెట్టాలి. అది ఎట్లా చేయాలో నేను చెప్తా. అన్నా ధర్మం చేయన్నా. సూర్యకి ఇండియన్ లెక్కున్నావు, ఇడికొచ్చి బిచ్చమడుతున్నావు ఏంది? నేను ఒక ఆర్టిస్ట్, జాబ్ ఇప్పిస్తా అన్నా తీసుకొచ్చి మోసం చేసి మొడ్డ విడిపోయారు.
ఏ తిరిగిపోడికి టికెట్ పైసలు గిట్టలేవు, అందుకే అడుక్కుంటున్నా. ఎంత మంది ఇండియన్స్ ని మోసం చేసిర్రా ఈ లంజోడుకులు, ఇలా బుద్ధి చెప్పాల్సిందే. కొత్తోళ్ళు చెరూరు కదా, మంచిగా వర్క్ చేస్తుర్రా? చేస్తారు సార్, గుద్దల గుణపం దించి మరీ చేపిస్తున్నా, మొత్తం క్లీన్ చేపిస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, నీకు ఈసారి ప్రమోషన్ వచ్చేటట్టు చేస్తా. ఏమైంది సులిగాలు, పండ్లకు రాలే ఇంకా? ఆ చెప్పురా బొమ్మరిది, ఎందుకు ఫోన్ చేసినావు? నీ కాంట్లనే సొల్లి ఫస్ట్ పనికి రాబే, ఇడ నెల నిండిపోతుంది. నువ్వే సాల్వ్ చేసుకోరా లంజోడుక, మేము మొట్ట బీజేం దెంగేయి. రే పని చేయకపోతే జైలే పెట్టిస్తా, కంప్లైంట్ అయినా చేసుకో, లేకపోతే నోట్లో నా మొడ్డైనా పెట్టుకో, నాకేంది. చల్ దుబే సార్, పనులు పనికి వస్తలేరు సార్, ఫోన్ చేస్తే రాను దెంగని నాకే దమ్కిస్తారు. ఆ మొడ్డగలకంత ధైర్యం ఎడికల్ వచ్చింది. ఏమో నాకేం తెలుసు. అన్నో నువ్వు సూపర్ అన్నా, మా బానిస బతుకులకి నీ వల్ల ఫ్రీడమ్ దొరికిందన్నా. అరే ఆతుగా మొడ్డగా, అందరినీ పనులలోకి తీసుకురా, లేకపోతే నీ గుద్ద వాళ్ళు దింటా. ఈ ఆతుగాని ఆతుగుడా వీకల్ ఎవరా షేక్లను చూడక, ఏం బీక్తావో పీక్కో, ఇక్కడ నుంచి మేం పనుల ముడ్డబిరాం. ఏం చూసుకుంటురా నీకు ఈ ధైర్యం, మా పర్మిషన్ లేకుండా నువ్వు దుబాయ్ దాటగలుగుతావా? అరే మా ఇక్కడే దుబాయ్ దాటానికే నువ్వెవడరా పర్మిషన్? నీయనికే నీ దేశం దాటాలంటే మాకు కావాల్సిందేంది? పాస్పోర్ట్. గవి మాతానున్నాయి. మీ పాస్పోర్ట్లు మీతోనున్నాయో? అట్లెట్లో చెప్తా, చెవులా మొడ్డ పెట్టుకోకుండా ఇను. అరే ఆర్టిస్ట్ నువ్వు ఏం చేస్తావురా, పెయింటింగ్ చేస్తావా? అన్ని చేస్తా అన్న, పెయింటింగ్ మేకప్ అన్ని చేస్తా. మేకప్ అంటే నువ్వు నన్ను ఎవరిలాగైనా తయారు చేయగలుగుతావా? చేస్తా అన్న, అచ్చు గుద్దినట్టు అట్లనే కనిపిస్తావు, అంత టాలెంట్ ఉంది నా తానా. అట్లా వాన్తోని నీ వేషం ఇప్పించుకొని నీ ఆఫీస్ లో వచ్చి పాస్పోర్ట్లు పేపర్లు అన్ని దెంగిపోయి అందరికి వంచేసిన. అంతేకాదు ఎవరెవరైతే బాధపడుతున్నారో దుబాయ్ లా, అందరు ఆఫీసుల్లో పోయి అదే పని చేసిన, అందరిని ఆజాద్ చేసిన. ముడ్డబట్టుకోరు మా బాస్ లాకి వచ్చినావా? ఎప్పుడు వచ్చినావురా అతుగా? మన నీకు ప్రమోషన్ వచ్చేటట్టు చేస్తా చెప్పింది మీ బాస్ కాదు, అది నేనే. అది నువ్వా? ఫ్రెండ్స్ దుబాయ్ లైట్స్ తోటి మోసాలు బాగా జరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడ ఓంగనే సుల్లిగాలు పాస్పోర్ట్లు గుంజుకొని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటారంట ఇండియన్స్ తోని. స్పెషల్లీ ఎవరైతే లేబర్ పని చేస్తారు కదా వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. సో దుబాయ్ పోయే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ కంపెనీలో పోతామో వెరిఫై చేసుకొని మరి ఓండి, లేకపోతే అతివన్లకే ముడగురుస్తారు మళ్ళీ.